నటి పవిత్ర లోకేష్ అత్త తల్లి పాత్రలో ప్రస్తుతం బిజీగా ఉన్న నటీమణుల్లో ఈమె ఒకరు. కానీ ఈమె ఒకప్పుడు హీరోయిన్ అన్న విషయం చాలామందికి తెలియదు. ఈమె మైసూరులో జన్మించారు. ఈమె తండ్రి కన్నడలోని పెద్ద నటులైన లోకేష్. పవిత్ర తల్లి టీచర్గా పనిచేశారు. పవిత్ర 10వ తరగతిలో ఉండగానే ఆమె తండ్రి లోకేష్ కన్ను మూయడంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమె తల్లిపై పడ్డాయి. తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక సహాయం చేయడం కోసం తనకు ఇష్టం లేకపోయినా నటనా రంగంలోకి అడుగుపెట్టింది. 16 వయసులోనే 6 ఉండే అప్పట్లో పొడవుగా ఉండే నటీమణిగా పేరు తెచ్చుకున్నారు. 1994 హీరో హంబరీష్ సినిమాలో మొదట నటించి ఆ తర్వాత అతడితో కలిసి అనేక సినిమాలు నటించారు. ఇక మధ్యలో కొన్నాళ్ళు సినిమా అవకాశాలు లేకపోవడంతో కర్ణాటక మానవ వనరుల సలహా సంస్థలో ఉద్యోగం కూడా చేశారు. హీరోయిన్గా అవకాశాలు లేక సహాయక పాత్రల కోసం రీఎంట్రీ ఇచ్చారు. 1996 విడుదలైన జనమంత జోడి చిత్రంలో మంచి పాత్రలో నటించి ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును పొందారు. ఇక ఆమె భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా కన్నడ నటుడే. ఈమె 150 కన్నా ఎక్కువ కన్నడ చిత్రాల్లోనే నటించారు. కన్నడ చలన చిత్రం నాయుడు నెరూరా 2006 అందులోని ఆమె నటనకు ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు. మనం ఈ వీడియోలో మీరెప్పుడు చూడని పవిత్ర లోకేష్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని కూడా చూసేద్దాం. పవిత్ర లోకేష్ టెలివిజన్ లో కూడా చేశారు. 2000 గుప్తగామిని అనే సీరియల్లో ఆమె చేసిన పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆమె కెరియర్ మంచిగా ఊపందుకుంది. ఫిల్మ్ కెరియర్ మంచిగా కొనసాగుతున్న టైంలోనే సుచేంద్ర ప్రసాద్ అనే కన్నడ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది పవిత్ర. పవిత్ర సుచేంద్ర దంపతులకు 2 పిల్లలు. ప్రస్తుతం ఆమె వరుసగా తెలుగు తమిళ సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడిపేస్తున్నారు. చిన్నప్పుడు ఎన్నో కష్టాలని అనుభవించిన పవిత్ర తన పిల్లలకి మాత్రం ఏ కష్టం కలగకూడదని వారి ఆలనా పాలన కూడా చూసుకుంటూ వీలైనంత వరకు పిల్లలతో తన టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆమె భర్త సుచేంద్ర కూడా పవిత్రకు మంచి సపోర్ట్ అందిస్తారు. ఇప్పటికే పవిత్ర కేవలం తెలుగులోని 50 పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మనం ఈ వీడియోలో పవిత్ర లోకేష్ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని అడార్పుల్ మూమెంట్స్ ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వీఆర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.